అత్తమ్మ ఆషాఢ మాసం కదా, మరి నన్ను కూడా మా పుట్టింటికి పంపించవచ్చు కదా. పుట్టింటి పంపించారు, మళ్ళీ కట్నం పెళ్లి చేయమని పంపిస్తా. ఏంటి ఇన్ని సార్లు కట్నం మన అడిగావుగా మేమల్ని ఇంటికి వెళ్తానని? అంటే ఆషాఢ మాసం ప్రతిసారి పంపిస్తాయింది, ప్రతిసారి పంపించరా? ప్రతి ఆషాఢ ఈసారి పంపరు, పెళ్ళైన ఒక్క సంవత్సరమే పంపిస్తారు. ఎందుకని ఒక్క సంవత్సరమే పంపించేది కూడా దానికి కొన్ని రీజన్లు ఉన్నాయి చెప్పండి. కొన్ని భార్య భర్తలు ఉంటే మళ్ళీ ఇదే సీజన్ కి బాగా పంటలు వచ్చే టైంకి అలా డెలివరీ టైం అవుతుంది, రైతులు చూసుకోవడానికి ఇబ్బంది అయితే అది ఒకటి. పరంగా కూడా పిల్లలంతా బాగుండరని ఆషాఢ మాసం, ఆషాఢ మాసంలో అంటే మాసం మంచిది కాదు కదా ఒక ఆలోచనతో పెట్టారు. అలా కొన్ని రీజన్లతో ఆషాఢ మాసం భార్య భర్తలు ఒక దగ్గర ఉండకూడదు, అత్త అల్లుడు ఉండకూడదు, అత్త కోడలు ఉండకూడదు అని. ప్రతి సంవత్సరం పొమ్మని కాదు, ప్రతి సంవత్సరం పంపిస్తారేమో, ఒక నెల మా ఇంట్లో ఉండి రావచ్చు అనుకుంటున్నా, రెస్ట్ తీసుకోవచ్చు కదా వెళ్ళి. అందుకని అడిగాను. అవునా, పెట్టేటోళ్ళు లేదో ప్రతి సంవత్సరం రూల్ పెడితే బాగుండే. ప్రతి సంవత్సరం పెళ్లి చేసుకో, ప్రతి సంవత్సరం పెట్టుకుంటారు. ప్రతిసారి నాగా మనం వినాలిరమని శుభ్రంగా మాట్లాడమను, ఏవో మనం పెళ్లి చేయమను, పంపిస్తా ప్రతి సంవత్సరం పంపిస్తా. వద్దులే, ఒకసారి వెళ్ళాక చాలు ఇక్కడే ఉంటానులే. అంతేనా?